సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో కూడా నూతనంగా రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని వరజాతరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సిటీ ఇండియా న్యూస్ తెలుగుతో మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో నూతనంగా రేషన్ కార్డుల సైటు తెరవబడిందని ప్రభుత్వ పరిశీలనలో ఉన్న కార్డులకు నూతనంగా రేషన్ అందిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 12,064 యూనిట్లను పరిశీలిస్తున్నామని ఈ యూనిట్లను 4,408 కార్డులుగా ఉన్నాయన్నారు. మొన్నటి రోజు జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు శ్రీ గంగుల కమలాకర్ గారు అధికారులకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమంటే కొత్త కార్డులని ఏవైతే ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయో అట్లాంటి కార్డులకి మనం రేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాటిని ఒకసారి ఫైనల్గా వెరిఫై చేయండి అని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు వాళ్ళ పరిశీలనలో ఉన్నటువంటి కార్డ్స్ అంటే యూనిట్స్ని మనకు మెయిల్ ద్వారా పంపడం జరిగింది. మొత్తం 12,064 యూనిట్లని మనకు పరిశీలన కోసం పంపించారు. అవి దాదాపుగా 4,408 కార్డులుగా మనకి అనిపిస్తున్నాయి. ఈ 4,400 కార్డులన్నీ కూడా ఇప్పుడు తహసీల్దార్కి పంపిస్తున్నాం. వాళ్ళకి మెయిల్ ద్వారా పంపించి 3 రోజులలో వాటిని ఎంక్వైరీ చేసి మాకు రిటర్న్ పంపించినట్లయితే మేము ఇమీడియట్గా మేము సైట్లో అప్లోడ్ చేస్తాము. వాటిని అప్రూవల్ చేసి పంపిస్తే మనకి ఈ నెల అదనంగా ఒక 4,400 కార్డులకి రేషన్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఇది ఇమీడియట్ టాస్క్గా మేము భావించి దీన్ని వెంటనే చేయడానికి ప్రయత్నం చేస్తాం. సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు.